IVF టికెట్స్ లో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలుపు జోష్ని బీజేపీ కంటిన్యూ చేయాలని చూస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కమల దళం అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కాడర్ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా కాసేపట్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబోతుంది. హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ 8 ఎంపీ స్థానాల గెలుపు జోష్ని బీజేపీ కంటిన్యూ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్. ఎస్, మరి కాసేపట్లో శంషాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 8 ఎంపీ స్థానాలను గెలిచినటువంటి జోష్లో ఉన్నటువంటి బీజేపీ ఆ జోష్ను కంటిన్యూ చేసే దిశగా క్యాడర్కు ఒక దిశానిర్దేశం చేసేందుకు ఈ కార్యవర్గ సమావేశాలను ఎంచుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ రాబోయే 6 నెలలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణను కూడా సిద్ధం చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు అంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అయిన నేపథ్యంలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి పిలవడం ద్వారా ఏదైతే రాబోయే 6 నెలలకు సంబంధించినటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవడం, అదేవిధంగా 8 ఎంపీలు ఎంపీ స్థానాలను గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా 3వ సారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలుపుతూ కూడా తీర్మానాలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా రైతు సమస్యలు, యువజన సమస్యలు, మహిళా సమస్యలపైన ఎలాంటి పోరుబాట చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి ఏ విధంగా ఇక్కడికి అధికారంలోకి వచ్చింది, వాటిని తీర్చడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుంది, దానిపైన సక్సెస్ కాని నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణను తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వాళ్ళు పబ్లిక్లోకి వెళ్లేందుకు కావాల్సినటువంటి నిర్ణయాలను ఈ కార్యవర్గ సమావేశాల వేదికగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఈ కార్యవర్గ సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీల పరంగా చూసుకున్నట్లయితే మనం ఏదైతే కాళేశ్వరం పైన కమిషన్ వేసినటువంటి కమిషన్ పైన ఎంత మేరకు రిజల్ట్స్ వచ్చినాయి, అదేవిధంగా సిబిఐ విచారణను కోరుతామని ఎలక్షన్స్లో చెప్పినప్పటికీ కూడా ఆ దిశగా ఎక్కడ అడుగులు పడని పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కార్యవర్గ సమావేశంలో కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి అప్పగించాలని కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ అంశాలపైన జనరల్గా డిస్కషన్ జరుగుతుంది, ఎజెండా ఫిక్స్ చేస్తుంది పార్టీ, ఎజెండా ప్రకారంగా అన్ని విషయాలు మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ చాలా అంశాలపైన మీరు కొట్లాడుతున్నారు, ఇప్పటికి కూడా ఆయా అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చే ఉంటే ఎలాంటి అంశాలు ఉంటాయి? ఇది రాజకీయ పరంగా మీరు అనేక అంశాలు దీంట్లో టేకప్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి కదా. ముఖ్యంగా చూసుకోవచ్చు, డికే అర్ణ గారు, ఎంపీ మహబూబ్నగర్ గారు చెప్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, అదేవిధంగా అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి అంశాలు ఏ విధంగా ఉంది, అవి పరిపాలనలో ప్రతిబింబిస్తున్నాయా లేదా అంశాలపైన కూడా చర్చకు వస్తున్నాయంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది, ఎందుకంటే దాంట్లో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని ఫోన్ ట్యాపింగ్లో ఆయనను కూడా ఉన్నారు అనేది ఒక చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా సిబిఐకి అప్పగించాలన్న ఒక డిమాండ్ కూడా వాళ్ళు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశాలన్నిటి కూడా ఇక్కడ చర్చించే అవకాశం అయితే లేకపోలేదు. బీజేపీ శ్రేణులంతా ఇక్కడికి ఏదైతే శంషాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి వారు చేరుకుంటున్నారు. వారంతా
వారంతా కూడా ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇటు అభినందన తీర్మానాలు, తెలంగాణ ప్రజలకు ధన్యవాద తీర్మానాలు పెడుతూనే అట్ ది సేమ్ టైం ప్రజా సమస్యలపైన వచ్చే 6 నెలలకు కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇక్కడ రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. థాంక్యూ అజయ్.